हाय फ्रेंड्स, नेनु इक्कड चिलुकूरु गुट्ट गुबुलु वेंकटेश्वर स्वामी दग्गरिकि वच्चानु। अक्कड टेंपुल ఇంకా గుట్ట కనిపిస్తుందా మీకు? అక్కడికి వచ్చాము, కాసేపట్లో మేము దర్శనానికి వెళ్తాము, దేవుని పాదాలు చూద్దాం కాసేపట్లో। మనం ఇక్కడ పాలకుర్తి పక్కనే ఈ వరంగల్ హైవే మీద ఈ గుట్ట ఉంది, ఆ గుట్ట దగ్గరికి మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి। అప్పులు తీరాలంటే ఇక్కడికి రండి, మీకు అప్పులు తీరుతాయి। అందరు ఇక్కడి నుంచి గుజరాత్ నుంచి గాని వచ్చారు, మీరు మాత్రం మర్చిపోకండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। అదిగ గుట్ట అక్కడ ఉన్నది, గుట్ట పక్కన దేవుని ఆలయం ఉన్నది, అంగుదు దేవుని ఆలయం। మనం ఫస్ట్ అక్కడ దర్శనానికి వెళ్ళి తర్వాత చిలుపూరు గుట్ట ఎక్కుదాం, ఆడ దేవుని చూపెడతాను నేను, ఆడ కాలు గుర్తులతో సహా చూపెడతాను। ముందు మనం అది ఎలా ఎక్కాలో దర్శనాన్ని చేసుకుందని పోదాం, తర్వాత గుట్ట ఎక్కుదాం। చూడండి గుట్ట ఎలా ఎక్కాలో కానీ ఈ వీడియోలో చూడండి। గుబులు వెంకటేశ్వర స్వామి గుట్ట దర్శనం చేసుకున్నానికి నేను ఇప్పుడే వెళ్తున్నాను, దారి కూడా చెప్పుదాము, ఇదే ఫస్ట్ దారి, వెళ్ళిపోయే దారి। ముందు మనం ఎంట్రీలో దండం పెట్టుకుందాం, తర్వాత మెట్లు ఎక్కి దేవుని దగ్గర దర్శనానికి వెళ్దాం। వెళ్తూ నేను చెప్తూ ఉంటాను, ఇప్పుడే చూడండి, మెట్లు ఎక్కుదాం। అదిగో మెట్లు ఎన్నున్నాయో చూడండి, మెట్లు ముందెక్కి ఆంజనేయుడి గుడి దగ్గర మనం దండం పెట్టుకుందాం। ఇక పోదాం, పదండి, వీడియో వస్తుంది చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఇలా వెళ్తాం, వెళుతాం నేను, తర్వాత ఒక మంకి దేవునికి దండం పెడుతుంటే కానీ ఆ వీడియో క్లిప్పింగ్లో చూపెడతాం, ఈ వీడియో కంపల్సరీగా టోటల్ చూడండి। ఇప్పుడు నేను ఆంజనేయుడి గుడి దగ్గరికి వెళ్తాను, ఆంజనేయుడి గుడి తర్వాత వేరే మెట్లెక్కి ఆడ గుడి దగ్గర దర్శనం చేసుకుందాం। ఆ గుడి దగ్గర దర్శనం చేసిన తర్వాత గుట్ట ఎక్కాలో నేను ఒక తాత మాట్లాడతాడు, ఆ తాత తీసుకెళ్తాడు మిమ్మల్ని, ఆ తర్వాత ఆ దారి కూడా ఈ వీడియోలో ఉంటుంది, ఈ వీడియో కంపల్సరీగా మొత్తం చూడండి, డోంట్ మిస్ ఇట్, మీరు కూడా వెళ్ళండి, మీ అప్పుల్ని మొత్తం తొలగించండి। ఇప్పుడే నేను వెళ్తున్నాను ఆంజనేయ గుడి దగ్గరికి, మీరు కూడా వెళ్ళండి, దాని తర్వాత దర్శనానికి వెళ్తాను, కూడా చూపెడతాను। ఇప్పుడు ఆంజనేయ గుడి దగ్గరికి వచ్చేసింది, మీరు మాత్రం కంపల్సరీగా జస్ట్ లైక్ క్లిక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ క్లిక్ ఇవ్వండి। ఆంజనేయ గుడి వచ్చేసింది, ఆంజనేయ గుడి వచ్చేసింది, ఇక లోపలికి వెళ్ళిపోదాం। ఆంజనేయ గుడి వచ్చేసింది, దాని పక్కనే పక్కన ఆంజనేయ గుడి, ఇక లోపలికి ఆంజనేయ స్వామి వంగకు వంగకు సిటీ పెట్టుకుందాం, చెప్పు దండం పెట్టుకొని మీ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఆలయం ఇక్కడ వచ్చి దండం పెట్టుకుందాం। తర్వాత ఇది దండం పెట్టుకున్న తర్వాత మనం గుడి దగ్గరికి వెళదాం, గుడి ఎంట్రీతో సహా టోటల్ మీకు చూపెడు మీ వీడియోలో ఉంటుంది చూడండి। ఇప్పుడు నేను ఆ గుడి దగ్గరికి ఎంట్రీలో వెళ్తున్నా, మీరు చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి। అంగో టోటల్ ఆంజనేయ గుడి దాటుతున్నాం, వెళ్తున్నా చూడండి, ఇంకొన్ని మెట్లు ఎక్కేద్దాం, పక్కన ఇంకొన్ని మెట్లు ఉన్నాయి, ఇప్పుడు నేను ఆ మెట్లతో సహా చూపెడతాను, ఎలా వెళ్ళాలో మీరు వెళ్ళండి। చూసారు కదా నేను వెళ్తున్నా, కింద అది ఎంత దూరం ఉందో చూసారుగా, ఇంకా కొండ ఎక్కినాక మీకు కింద మీకు చూపెడతాను చూడండి, కింద ఆంజనేయ గుడి ఉంది, మెట్లు ఆ మెట్ల నుంచి వచ్చేసాను। మనం కిందికి దిగాలనుకుంటే ఆ రోడ్డు ఉందే కదా, రోడ్డు నుంచి మనం కారు కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడికి, కాకపోతే పైకి దేవుని దగ్గరికి వెళ్ళదు, కారు నడుచుకుంటూనే వెళ్ళాలి, అది మనం వెళ్ళే దారి అన్నమాట। ఇప్పుడు మనం ఇక మెట్లు ఎక్కేద్దాం, ఎక్కే ముందు చిన్న లైక్ కొట్టండి మర్చిపోకండి, నేను మీ సంపత్ కుమార్, నేను వెళ్ళాను, ఇప్పుడు నేను మెట్లు ఎక్కపోతున్నాను చూడండి, అదే మెట్లు, ఆ మెట్లు ఎక్కి అటుకెళ్ళిపోతే దేవుని గుడి దర్శనం అయిన తర్వాత కొండ ఎక్కుదాం, ఇంకో అదిగో గుడి చూపెడుతున్నాను కదా చూడండి, వెళ్దాం పదండి వెళ్దాం, అదే గుడి అన్నమాట ఎంట్రీ, డోర్ వేసి ఉంది, డోర్ తీద్దాం, దండం పెట్టుకొని వెళ్ళేద్దాం మనం లోపలికి, చూశారు కదా అదే గుడి, లోపలికి వెళ్దాం, ఎంట్రీ వచ్చేసింది, వచ్చేసింది చూసారు కదా, నేను వెళ్తున్నాను,
చూడండి అంగోద నేను వచ్చేసా గజస్తంభం నా ముందే ఉంది గజస్తంభం నా ముందే ఉంది చూసారు కదా దన్నం పెట్టుకుందాం అక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతారు కొబ్బరికాయల్ని మనం చెప్రా చెప్పు చెప్రా కొబ్బరికాయ కొట్టు లోపలికి వెళ్దాం ఇంకా లోపలికి ఇది దర్శనం మాత్రమే ధర్మాన్ని కాపాడుద్దాం మంచిగా ప్రవర్తిస్తాం ఓం గుర్తున్నారు కదా దాన్ని మీరు పాటించాలి నో మా ఓన్లీ మాస్క్ ఎంట్రీ అన్నమాట అతికించారు అతికించారు కదా చూశారు కదా ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టే ముందు ఒక చిన్న లైక్ క్లిక్ చేయండి కొబ్బరికాయ కొట్టాను చూడండి కొబ్బరికాయ కొన్న తర్వాత కొబ్బరికాయ కొడదాం మీ ఫ్యామిలీతో వచ్చి మీ అప్పులు తీరాలంటే కొబ్బరికాయ కొట్టండి అంగో చూశారు కదా కొబ్బరికాయ పలగట్లేదు కొంచెం కష్టంగానే ఉంది లైట్గా పగిలింది లోపలికి వెళ్దాం కొట్టిన తర్వాత దేవుని వీడియోతో చూపెట్టాను ఈ వీడియో తర్వాత మనం కొండ ఎక్కుదాం ఆ కొండ ఎక్కిన తర్వాత మొత్తం ఏముంది ఉంటుంది జస్ట్ 15 మినిట్స్ కేటాయిద్దాం 15 మినిట్స్ మాత్రమే కొండ ఎక్కడానికి లోపలికి దారి లోపలికి లోపలికి వెళ్ళే దారి పూజారి అక్కడ ఉన్నాడు మన లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ముందు నా ముందు చిన్న దేవుడు ఉన్నాడు కదా మీరు దాన్ని ఆ దేవుణ్ణి అందరు దండం పెట్టుకోవండి దండం పెట్టుకున్న తర్వాత మీ కోరికలు కోరుకోండి అంగోదు మనం వచ్చేసాం గుడి లోపలికి వచ్చేసాం దన్న పెట్టుకుందాం దేవుడు అంగోడు పూజారి కూడా అక్కడనే ఉన్నాడు అది గుళ్ళ గలగురి దాంట్లో మనం డబ్బులు వేసేది మనమైతే అంగోదు ఇది మొత్తం అన్నమాట ఇది గుడి అన్నమాట అందులో నేను డబ్బులు వేస్తున్నా హుండీలో డబ్బులు వేస్తున్నా దన్నం పెట్టా మీరు కూడా దన్నం పెట్టుకుంటే రాండి మీ అప్పులు తీరిపోతాయి కష్టాలు ఉన్నవారు రండి ఇదే మొత్తం గుడి దేవుడు అంగోడు వెంకటేశ్వర స్వామి పాదాలు అక్కడ గుబులు వెంకటేశ్వర స్వామి ఆండాలమ్మ గుడి ఇక్కడ దండం పెట్టుకుందాం దండం పెట్టుకొని వెళ్ళిపోదాం దండం పెట్టి వెళ్ళిపోదాం ఆండాలమ్మ దేవాలయం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెంకటేశ్వర స్వామి అప్పు చేసి అప్పు తీరక ఈ కొండ ఎక్కాడు ఈ కొండ ఎక్కి దాచుకున్నాడంట నివసించాడంట మనం ఇప్పుడు ఆ శిలని కూడా చూద్దాం చూసి ఇక్కడ పిల్ల లేని వారు అక్కడ పడతారు పూజారికి దండం పెట్టుకుందాం పూజారి కడతాడు పైన మన ఇప్పు మీద కొడతాడు దండం పెట్టుకుందాం నేను మర్చిపోయాను దృష్టిలో దండం పెట్టలే ఇప్పుడు దండం పెడతాను నాకు తెలియదు కాబట్టి అలా చూసారు కదా ఇందా మంకీ దండం పెడుతుందన్నాను ఈ మంకీ చూడండి ఎలా దండం పెడతాదో దేవునికి తల వంగి మాత్రం తల వంగి మరి దండం పెడుతుంది చూసారు కదా అసలు ఎంత జ్ఞానం ఉంటే వాటికి అలా దండం పెడతాయి ఎంత రియల్ దేవుడు మెట్ల మీద కూర్చొని దండం పెడుతుంది అది కూడా మనల్ని ఏమనదు అక్కడ కోచులు మనల్ని ఏమనవు మీరు మంచిగా వెళ్ళండి మనం ఒక తాతని కొండెకదానికి హెల్ప్ చేయమని అడిగి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాం మా తాత చూడన్నాడు ఇప్పుడే చూడండి తాత ఇక్కడికి ప్రజలు ప్రత్యేకత ఏంది ఇక్కడ ఎందుకు అందరు వస్తున్నారు స్పెషల్ ఏంటిది అసలు భూగులు భూగులు వెంకటేశ్వర్లు వడ్డీ కట్టలేక వచ్చి ఇక్కడ దాగున్నాడు దాగుండి భక్తులు అంతా ఇక్కడికి వస్తాను చూస్తాను వడ్డీకి ఆశల వాడు వడ్డీకి ఆశల వాడు అప్పులన్నీ తీరుతాయి అని కొత్తాను భక్తులు అప్పులన్నీ తీరుతాయి అక్కడి నుంచి సొరంగంలో పాదాలు విడిచిపెట్టి
అప్పుల బాలకి ఇక్కడికి వచ్చి వడ్డీకి అక్కడ వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాడు అన్నట్టు ఇక్కడ అన్నట్టు వచ్చి భక్తులు వచ్చి అప్పులు తీరుతాయి అనుకుని ఇక్కడికి వచ్చి పోతాను అప్పుల బాధకు భయపడి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కిపోతాను రూపాయి అప్పులు తీరుతాయి అని ఇక్కడ పెట్టిన అన్నట్టు రూపాయి అతకులు ఇలా రూపాయి పెట్టి లోపల పోయి దర్శనం చేసుకొని వస్తాను అప్పుల బాధకుడికి వస్తాను అన్నట్టు ఇక్కడనా 30 సంవత్సరాల పుల్లుకొస్తారు భక్తులు మళ్ళా ఎండాకాలం బాగా వస్తారు భక్తులు అంతే నేను ఇప్పుడు అంటే మామూలుగా ఎండాకాలం బాగా వస్తారు భక్తులు చెప్పడం అందరూ అందుకనే ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ కోరికలు తీరాలని వాళ్ళ అప్పులు తీరాలని అదే ఇక్కడికి వస్తాను థ్యాంక్స్ తాత బాయ్ మనం కొండెక్కే దారి చూద్దాం ఇక బయలుదేరదాం ఈ కొండెక్కే దారి మొత్తం వీడియోలో ఉంది కంపల్సరీగా చూడండి సగం మెట్లు మాత్రమే ఉంటాయి మిగతా అంతా రాళ్ళు మాత్రమే ఆ రాళ్ళల్లో మనం వెళ్ళాలి చూశారు కదా ఎలా వెళ్తున్నారో ఆ తాత మనకి దారి చూపెడుతున్నాడు ఆ తాతని ఎలా ఇన్వెస్టిగేట్ చేశానో చూశారు కదా ఆ తాత 30 ఏళ్ళ కాంచి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంట చూశారు కదా ఎంత ఈ దేవుడి మహిమలు గలవాడు మీ అప్పులు తీరుతాయి రండి మనం దారి వెళ్దన్నాం చూశారు కదా మనకి గుర్తు కోసం ఒక కట్టె పట్టకపోవడం మంచిది లేకపోతే మనకి ఆడ మనకి ఎలా ఎక్కడి నుంచో ఈ దారి నుంచి వచ్చామో మనకు గుర్తుండదు ఇక్కడ అడవి కాబట్టి ఇందులో ఏదైనా జంతువులు ఉన్నాయనుకుంటే గుడ్డేనుగులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఈజీగా వెళ్ళచ్చు మీరేం భయపడకండి అండి మేము వెళ్తున్నాము చూసారు కదా వెళ్తున్న మరో వీడియోలో మనం కారులో రూట్ చూద్దాం గాన్కర్ నుంచి మన చిలుకూరు గుట్ట దగ్గరికి రూట్ కారులో చూపెడతాను మీరు చూసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఇలా వెళ్ళాలి గుర్తులు పెట్టుకుంటూ వెళ్తున్నాం రాళ్ళ మీద మనకి గుర్తులు కూడా ఉంటాయి చూద్దాం వెళ్దాం చూద్దాం పదండి వెళ్దాం పదండి తాత ముందు వెళ్తున్నాడు చూశారు కదా హాయ్ అని చెప్తాడు ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం మీరు కూడా వెళ్ళండి చూడండి ఈ వీడియో కంప్లీట్గా కాళ్ళు మాత్రం నొచ్చినా మీరు రండి మీకు మీ నొప్పులు కూడా వెళ్తాయి మర్చిపోకండి మనం నెక్స్ట్ పాలకుర్తిలో ఉన్న సోమన్న గురి దగ్గరికి కూడా వెళ్తున్నాం నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరు చూడండి మనం మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాం చూడండి చాలా ఓన్లీ 15 మినిట్స్ టైం అంతే 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాలి లేకపోతే డేంజర్ చూసారు కదా రెస్ట్ తీసుకొని వెళ్తున్నాం ఆ వీడియో క్లిప్ నేను ఈరోజు దీంట్లో కింద నుంచి కూడా చూపెడుతున్నాను చూడండి కింద ఏమేమి ఉంటాయో కూడా చూపెడతాను కింద ఎంత దూరంలో ఉంది అసలు చెట్లు కూడా గ్రీన్ పచ్చదనంతో కనిపిస్తాయి మనం కింద పడితే మటాష్ మీరు జాగ్రత్తగా ఉండాలి రాళ్ళు జారుతాయి మా ఎంట్రీ అన్నమాట ఇది చూశారు కదా మనం ఎక్కుతున్నాం ఆ తాత మాత్రం ఏం నొప్పులు లేకుండా ఎక్కుతూనే ఉన్నాడు ఆయనకి అలవాటు అయిపోయింది వచ్చిన అతిథుల్ని తీసుకెళ్తాడు మీరు ఆ తాతని కలవండి అక్కడ ఆయన ఎప్పుడూ ఉంటాడు గుడి లోపల కొబ్బరికాయలు దొరుకుతాయి మీరు మంచిగా రండి మంచిగా వెళ్ళండి నేను ఇక్కడ రెస్ట్ తీసుకున్నాను చూశారు కదా మొత్తం అడవి ఉంది లోపల అక్కడ పచ్చదనంతో కనిపిస్తున్నాయి కింద అవన్నీ మీరు వెళ్దాం పదండి ఇక వెళ్దాం పదండి ఒక వాటర్ బాటిల్ పట్టుకురావడం మంచిది లేకపోతే తాగడానికి మనకి వాటర్ బాటిల్ కంపల్సరీగా కావాలి ఆడ ఏమి అమ్మరు ప్రతి ఒక్కరు కట్టె పట్టుకొని వెళ్ళండి
గుర్తులు పెట్టుకోండి, దారి ఆ దారితో వెళ్ళండి. ఒక్కరు ఇద్దరు వెళ్ళకండి, నలుగురు వెళ్ళండి. ఒక్కరు కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే వెళ్ళండి. పైకి చూడండి, పదండి. వెంకటేశ్వర స్వామి అప్పు చేసి తట్టుకోలేక గుబులు వచ్చి ఇక్కడికి వచ్చి దాసుకున్నాడు. అందుకనే చిల్పూరు గుబులు వెంకటేశ్వర స్వామి అని నేమ్ పడ్డది. మాత్రం కొన్ని ఉంటాయి మెట్లు, కొన్ని ఉంటాయి 150 మెట్లు మాత్రమే ఉంటాయి, కొన్ని మాత్రమే ఉంటాయి. లాస్ట్ మెట్ ఎక్కడో కూడా ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో దేవుని పాదాల అచ్చులు, దేవుని అక్కడ ఒక్కొక్క శిల ఇట్లా తొంగి చూస్తున్న శిల, దాచుకుంటున్న శిల మొత్తం చూద్దాము. అక్కడికి వెళ్ళి లోపల గృహ లోపల మొత్తం చూద్దాము. అంత ముందు మీరు జస్ట్ నా కోసం ఒక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ క్లిక్ చేయండి. సంపద విల డాన్సర్ ఛానల్ అయినా డాన్సర్ అయినా దేవుని ముందు ఏది నిలవదు. అందుకని దేవుని వీడియో పెడుతున్నాను. అక్కడ రాయి దగ్గర యారో మార్కును చూశారు కదా, అటు వెళ్ళాలని చూడండి. యారో మార్క్ అటుకెళ్ళి వెళ్ళాలనే ఉంది. యారో మార్కులు రాళ్ళ మీద ఉంటాయి, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి మనం. వెక్కుదాం పదండి. ఇక రాళ్ళు ఎదురు పడుతున్నాయి. రాళ్ళు కొన్ని మాత్రమే ఉంటాయి, మెట్లు కొన్ని మాత్రమే ఉంటాయి. మీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఒక్కరు మాత్రం వెళ్ళకండి, హెచ్చరిక. నలుగురు ఐదుగురు వెళ్ళండి. కాకపోతే నా ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, మర్చిపోకండి గాయస్. నా ఛానల్ నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పొందాలి అంటే నా ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి గంట సింబల్ మాత్రం మర్చిపోకండి, జస్ట్ హిట్ ఇవ్వండి. ఈ వీడియో నేను మీ కోసం, ప్రజల కోసం చేశాను, దేవుని కోసం చేశాను. రాండి మెట్లు ఎక్కుదాం, పదండి. రాళ్ళు ఎదురవుతున్నాయి, మెట్లు వచ్చేసాయి కానీ మెట్లు అయిపోతాయి. లాస్ట్ మెట్లు అయిపోయినప్పుడు లాస్ట్ క్లిప్ చూపెడతాను చూడండి. టోటల్ 33 మినిట్స్ ఈ వీడియో, మెట్లు లాస్ట్ మెట్టు కూడా చూపెడతాను. మర్చిపోకండి గాయస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాసేపు అక్కడక్కడ రెస్ట్ తీసుకోవాలి. మొత్తం అడవే ఉంది, చూశారు కదా, మొత్తం అడవే ఉంది, మొత్తం అడవే ఉంది. టోటల్ ఈజ్ ఫారెస్ట్. అడ చూశారు కదా, అడ చెట్లు ఎంత చిన్న కనిపిస్తున్నాయో. కింద గుట్ట ఎక్కాము కదా, ఈ గుట్ట వెక్కండి. అప్పుల బాధను తొలగించండి. మీ అప్పులు తగ్గాలంటే ఇదొక్కటి మార్గమే. డోంట్ మిస్ ఇట్ మై ఛానల్ వీడియోస్. ఇఫ్ యు మిస్ ఇట్ యువర్ అప్పులు ఇక ఎప్పుడు పోవు. వెళ్దాం పదండి, వెళ్దాం పదండి. అతను ఒకతను చెప్తున్నాడు మొత్తం అసలు కనపడకుండా వెళ్ళిందని. మీరు మాత్రం మర్చిపోకండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వెళ్దాం పదండి మెట్లు. ఆ తాత మాత్రం ఏమాత్రం కాలు నొప్పి లేకుండా పోతున్నాడు, ఎందుకంటే తనకి అలవాటు, ఆ తాతకు అలవాటు. మీరు మాత్రం మర్చిపోకండి, నా ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, లైక్ బటన్ క్లిక్ చేసి, గంట సింబల్ని జస్ట్ ఇట్లా హిట్ ఇవ్వండి. మర్చిపోకండి గాయస్, నా వీడియోస్ చాలామంది చూస్తేనే మీకు మంచిది, చూడకపోతే మీరు ఏదో డోంట్ మిస్ అయినారు. ఇది వీడియో మాత్రం మస్ట్ వాచ్. ప్లీజ్ కమ్ టు దిస్ ఆలయం. హోటల్ గానగర్ నుంచి చిలుకూరు గుట్ట వరకు నేను కారులో వచ్చింది చూపెడతాను. ఆ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి. మీకు రూట్ కనుక తెలియకపోతే మీ ఇంటికి నుంచి రూట్ కావాలంటే మ్యాప్స్లో డైరెక్షన్స్లో చూడండి. ఇప్పుడైతే మనం ఈ రూట్కి వచ్చేసాం. లాస్ట్ మెట్ అయితే ఇది అనమాట, లాస్ట్ మెట్ వచ్చేసినాం. లాస్ట్ మెట్ ఇది అనమాట, లాస్ట్ మెట్. ఇక వెళ్దాం పదండి. ఇక అంతరాలే జస్ట్ జంగిల్ యార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పట్లో మొత్తం ఫారెస్టేనంట, కాకపోతే అప్పటి ఇప్పుడు ప్రజలకు ఎట్లా తెలిసిందంటే మీకు డౌట్ రావచ్చు. అసలు దేవుడు అక్కడ కొండ మీద ఉన్నారని ప్రజలకి ఎట్లా తెలిసిందని మీకు డౌట్ రావచ్చు.
నేనైతే బహుశా ఎవరికైనా కలలు వస్తే వాళ్ళు వచ్చి చూసిల్లేమో, ఎవరికైనా దేవుడికి కలలు వచ్చినాయో, దేవుడు కలలు వచ్చినానేమో ఎవరికో, అయితే వచ్చిరని నమ్ముదాము. లాస్ట్ మెట్ అయితే ఆడిపోయింది, మన గమ్యాన్ని చేరుకున్నానికి ఇంకా 10 నిమిషాలు కేటాయిస్తాం. ఇప్పుడు ఆ తాత చూపెడుతుంది మాకు, మాకు తెలియదు ఎలా వెళ్ళాలో. ఆ తాతకు ముఖ్యంగా థ్యాంక్స్. మీరు మాత్రం ఈ వీడియోని చూసి మీరు కూడా వెళ్ళండి, అప్పులు బాధ తగ్గాలంటే ఈ కొండ ఎక్కండి, దేవుని దగ్గరికి రండి. వెంకటేశ్వర స్వామి కుబేరస్వామి దగ్గర అప్పు చేసి ఇక్కడికి వచ్చి నువ్వు నివసించాలంట. మనం ఇప్పుడు ఆ గుర్తులు చూద్దాం, కాలు అచ్చులు. లెట్స్ గో. గుడి దగ్గరకు వచ్చేసింది, మనకి గృహ దగ్గరకు వచ్చేసింది. ఎంజాయ్. ఇప్పుడు చూడండి స్వామివారి పాదాలు గనక. గుడి దగ్గరకు వచ్చేసింది, మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆడబిల్లలు అతుకు పెడితే మనకు నమ్మకాలు జరుగుతాయి, మనకు అనుకున్నవి జరుగుతాయి. అంగుదు ఆడనే గృహం ఉంది, చూశారు కదా. ఇక్కడ మనం బిల్లలు అతుకు పెట్టి మన మనసుల్లో కోరినవన్నీ జరుగుతాయి. చూస్తున్నారు కదా, ఆడ అతుకు రూపాయి బిల్లలు అతుకు పెట్టి ఎలా కోరుకుంటున్నారో అలా మీరు కూడా దండం పెట్టండి. ఇక్కడ పైసలు అతుకు పెట్టాలి, ఇలా మనం అనుకునే జరుగుతాయి, మొక్కుకొని పెట్టాలి. ఇక్కడ ప్రజలు ఇలా రూపాయి బిల్లలు అతుకు పెట్టి కోరుకుంటారు, అవి అన్నీ జరుగుతాయి. మనం ఇప్పుడు ఇక గృహలోకి వెళ్ళిపోతున్నాం. ఈ గృహలోకి వెళ్ళి దేవుని పాదాలని చూసేద్దాం. పదండి మనం ఇప్పుడు గృహలోకి పోదాం. అండి ఆడ గుర్తులున్నాయి, అక్కడ మనం మళ్ళీ దండం పెట్టుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇదే గోల్డెన్ రాయి అన్నమాట, గోల్డెన్ రాయి. అక్కడ మనం తలుచుకొని దండం పెట్టుకోవాలి, మనకు అనుకున్నవి జరుగుతాయి, అప్పులు తీరిపోతాయి. మీ అప్పులు కనుక తీరాలంటే ఇప్పుడే ఈ గుడికి రండి, మీ అప్పులని తీర్చుకోండి. ఇప్పుడైతే మనం ఇంకా లోపల స్వామి పాదాలు ఉన్నాయో, ఈ గుర్తులు ఉన్నాయి కదా, చూశారు కదా. మనం ఇంకా లోపలికి వెళ్దాం, అక్కడ స్వామి పాదాలు ఉంటాయి. ఇక్కడ కూడా దండం పెట్టుకుంటాడు, చూశారు కదా. మనం ఇంకా లోపలికి వెళ్దాం. పదండి ఇప్పుడే లోపలికి వచ్చాను, ఇంకో ఇక్కడ పాదాలు స్వామి పాదాలు ఉన్నాయి. గుహలోకి వచ్చాను ఇప్పుడే. చూడండి అక్కడ దేవుడు ఉన్నాడు, చూడండి ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ డబ్బులు పెట్టి ప్రజలు పోతారు. ఇక్కడ అయితే అక్కడైతే నేను ఇందా చూపెట్టా కదా బంగారం. పాదాలు, ఇంకో పాదాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ నామాలు ఉన్నాయి, అక్కడ నామాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కాళ్ళు పాదాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూసావు కదా, ఇక్కడ దేవుడు. వినురా, తిరుపతి నుంచి తిరుపతి నుంచి వెంకటేశ్వర, నువ్వు చెప్పకు,
తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి కుబేరుని కాడ అప్పు చేసి అప్పులు కట్టలేక ఇక్కడికి వచ్చి ఈ గుహలో దాచుకున్నాడు. ఈ గుహలో పాదాలు విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. అందుకే భక్తులు బాగా జనము ఇక్కడికి వస్తారు. దాని వలన ఇక్కడికి అప్పు బాధ ఉన్నా ఏదున్నా ఆరోగ్యం మొదలకున్నా ఏదున్నా వస్తారు. సిర్పూర్ గుగుల్ వెంకటేశ్వర స్వామి పాదాలు ఇక్కడికి కంపల్సరీ. ప్రతి ఎవరైనా తెలిసిన వారు ఈ యూట్యూబ్ ఛానల్ చూసిన వారు కంపల్సరీ వచ్చిపోతే మంచిది జరుగుతుంది అనే నమ్మకం ఇక్కడ ఒక పెద్ద మనిషి చెప్పాడు. ఇక్కడికి వచ్చినాక ఎంతో బాగా ఉన్నది. గుట్ట మీద గుహలోకి వచ్చాము. ఇప్పుడు చూసి ఆనందించండి ఈ అద్భుతం. ఇక్కడైతే ఇప్పుడు నేనైతే డబ్బులు పెడుతున్నా. దండం పెట్టి మంచిగా సెల్లు జేబులు పెట్టుకో. సంపత్ సెల్లు జేబులు పెట్టుకో. దండం పెట్టు. తీసుకుంటా మంచిది. నువ్వు రాయగా